తుఫాను తాండవం తుఫాను తాండవం జనం కక్కా వికలం. ఏపీలో బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మాత్రం సరైనటువంటి స్పందన లేదనేటువంటి విమర్శ బలంగా వినిపిస్తుంది. కానీ దాని మీద సరే రేపు ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు మరలా ఏదైతే దెబ్బతిన్నటువంటి ప్రాంతాల పరామర్శకు వెళ్తున్నట్లున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే అటువంటి ప్రయత్నం చేసినట్లేరు. సరే ఇది ఎప్పుడు కూడా ఏపీలో ఉండేటువంటి అంశమే. సరే ఎందుకనో ఇట్లాంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆయన రివ్యూ చేయడం దాని మీద ఏమిటి యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం ఇట్లాంటివి ఉండవు. సరే దీనికి ఏదైనా టీడీపీ వాళ్ళు మాట్లాడితే దాన్ని వైసీపీ వాళ్ళు తిట్టడానికి మాత్రం వాళ్ళు తమ యొక్క బలాన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. సరే రాజేష్ ఏంటి పరిస్థితి? అంటే నష్టం అంచనా వేశారా? ఏంటి దానికి సంబంధించిన చర్యలేంటి? నష్టం అంచనా అనేది ఇంకా అధికారుల వరకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు సార్. నిన్నటి వరకు కూడా తుఫాను తీవ్రత ఉండటంతో ఈ రోజు నుంచి కూడా గ్రౌండ్లో తిరిగినట్టు తెలుస్తుంది. రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం బాపట్ల, గూడూరు, నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో హెలికాప్టర్ పర్యటన చేస్తుంటే, నారా చంద్రబాబు నాయుడు మాత్రం బై రోడ్న రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సార్థక బాధకాలు తెలుసుకోవడం, ఏ పంటలు నష్టం వాటిల్లింది, ఎంతవరకు నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వానికి ఎలాంటి ప్రెజర్ చేయాలి, రైతుల నష్టానికి సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి గురించి దాదాపు ఇప్పటి వరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సీజన్లో కూడా వర్షాలు, అధిక వర్షపాతాలు పంటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం లేదు. కొన్ని సందర్భాల్లో పార్లమెంటు వేదికగా టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించిన టైంలో కేంద్రం కూడా సూటిగా సమాధానం చెప్పింది. ఈ నివేదికకి సంబంధించి రాష్ట్రంలో ఇంతమేర నివేదిక నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పటి వరకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నష్టపరిహార అంచనాకు సంబంధించిన అటువంటి రాలేదు కాబట్టి మేము ఏం చేయలేము, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే మేమన్నా చేయగలం అంటూ కూడా వాళ్ళు వివరణిచ్చారు. కానీ ఇప్పటివరకు అలాంటి నష్టపరిహారం వెళ్ళలేదు. మరోవైపు ఇదే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాలు, తమిళనాడు పరిసర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతింటే ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ దానికి సంబంధించి పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని ఒక అంచనా వేయటం, దాదాపు 6,000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది, ఈ 6,000 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్రం అందిస్తున్నప్పుడు మాత్రమే మా రైతాంగం కానీ ఇక్కడ నష్టపోయిన వాళ్ళు కానీ తిరిగి మళ్ళీ యథాస్థాత స్థితికి వస్తారు, లేదంటే తీవ్ర సంక్షోభం, తీవ్ర ఇబ్బందుల్లో ఉంటారని వారు నివేదిక పంపించినప్పటికి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నివేదిక రెడీ చేసే పనిలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్ రాజేష్, రైట్. ఇక మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతుంది.